ఏంటి నాన్న పొద్దు పొద్దునే చిరాగ్గా ఏడ్చోలే పొద్దు అస్తమానం ఆ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కూర్చోపోతే ఆ శేఖర్ గారి జాబ్ ఇచ్చి లైఫ్ ఇస్తాను అన్నారు కదా వెళ్ళొచ్చుగా ఎవరు ఎవడికి లైఫ్ అవ్వడు ఛాన్స్ ఇస్తాడంతే ఆహా అయితే ఏందా ఛాన్స్ అడిగావు కదా ఇదిలో బోర్ మీద దుమ్ముంది శుభ్రంగా తుడిచే ఇంత ఇల్లు కట్టావు పనోని పెట్టుకోవచ్చు కదా రే మనం మేడ ఎంత ఎత్తుగా కట్టినా దాన్ని మొదలుపెట్టి నేల మీదే ఉంటది మనం ఎంత గొప్పవైనా మన పని మనం చేసుకోవడం తప్పలేదు ఇలా ఎప్పుడైనా చెప్తా ఈ పొద్దు పొద్దున లెక్చర్లే అంటావు 90% బాబులకి నచ్చింది ఏంటంటే వాళ్ళ కొడుకులు ప్రశాంతంగా నిద్రపోవడం మా బాబు కూడా ఆ కేటగిరీకే వస్తాడు మా నాన్నకు నచ్చింది చెప్పాను కదా ఇప్పుడు నచ్చింది చెప్తాను మా నాన్నకు బాగా ఇష్టమైనవి మూడు ఒకటి మా అమ్మ రెండు హీళ్ళు ఇంకా మూడోది తర్వాత చెప్తాను నందన్ ఈ పేరుతో ఇంటికి రాజ్యం వచ్చింది పొద్దు పొద్దున గుడికెళ్ళిందా దేని ఇంపాక్ట్ అనుకుంటా బాబు నన్ను దొబ్బాడు సగమే తుడుచో పూర్తిగా తుడవ్వా నేను తుడనే నువ్వు తుడుచుకెళ్ళద్దు అబ్బాయి నాన్న ఆగు తుడుస్తాను నీ మనం యుద్ధం చేసిన జరగని పనులు వీళ్ళు గొంతెత్తితే జరిగిపోతాయి అన్నట్టు మా నాన్నకి ఇష్టమైనది మూడోది అంటే చెప్పలేదు కదా సుభద్ర మా చెల్లి నందనున్నాడా బంగారం నేను మళ్ళీ కాల్ చేస్తాను ఎవర్రా పిల్ల దొంగచొచ్చును ఈ మాత్రం బాయన పెడితే నీకు మొసల్దానా దేవుడు చెవులు కాదు ప్రాణం తీసేసింది జరగరా అంజుడు ఏంట్రా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు గేమ్ ఆడుతున్నాను రా అబ్బో సరే గాని ఇంకేంట్రా విషయాలు విషయం లేనోడి దగ్గర విశేషాలు ఏముంటాయో నాన్న చెప్తాం చెప్తాను ఎరా బాలు ఏం తాగుతాం ఏమొద్దండి తాగుతాడు ఫుల్ ఉండవే ఒరే నందు ఇవాళ పన్మేష్ రాలేదురా కొంచెం ఉల్లిపాయలు కోసిపెట్టినా అది ఆడపిల్లగా దానుకోవచ్చుగా ఇలాంటి పళ్ళన్నీ ఇప్పుడు అమ్మాయిలు కాదు అబ్బాయిలకే అవసరం అసలే 10:7 రేషియో ఏం చేస్తాం కొయ్యరా నాన్న సరే సరే ఇవాళ ఏమైనా సిట్టింగ్ ఏమైనా ఉందా నువ్వు పెట్టుకుంటా అంటే నాకు ఓకే మాకు అదో బొక్క ఏంటి మీ నాన్న అడగొచ్చుగా మా నాన్నడికి చాలా ఇల్లైందిగా ఎందుకో నాన్న ఏంటమ్మా నాన్న నాకు 1000 రూపీస్ కావాలి మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను నాన్న సరిపోతాయా సరిపోతాయి నాన్న జాగ్రత్తగా వచ్చుకోవటమా హ్యాపీగా
తొందరగా వచ్చే అమ్మ ఇంటికి. ఓకే నాన్న. నా బంగారం తల్లి. నాన్న ఒక 200 కావాలి. 200? ఎందుకు? ఎక్కడికి వెళ్తావు? ఎవరితో వెళ్తావు? ఏం ఖర్చు పెడతావు? కొత్త అలవాట్లు ఏమైనా నేర్చుకుంటున్నావా? ఏదో అన్నారు. 200 ఇన్ని క్వశ్చన్లా వద్దులేండి. అది అడిగితే ప్రేమ, మనం అడిగితే డ్రామా, అది ఖర్చు పెడితే సరదా, మనం ఖర్చు పెడితే దొరద, అది వేస్తే మేకప్, మనం వేస్తే ప్యాకప్. సో ఫైనల్లీ ఇలాంటివన్నిటికి మనం ఫుల్ స్టాప్. నిజమేరా, ఈ పొద్దున పెళ్ళాక మనం కూడా అమ్మాయిలా కందాం పక్క. రే, ముందు సంపాదించడం నేర్చుకోండిరా, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. మాకు సంపాదించడం తెలుసా అండి, మొన్నే లాటరీలో 4000 కొట్టాం. అవు రాక్షసి ఉన్నావా, మొన్నే లాటరీలో 4000 కొట్టాం. అవునా, ఎన్ని టికెట్లు కొన్నావు? 10 టికెట్లు కొన్నాం, ఈచ్ 500. నీలాంటాడే చెట్టు నరికి మొక్కను నాటాడంట. నీలాంటిదే ముగ్గురు సాబతుకులు ఉంటే ఆన్లైన్లో తెల్చారు ఆర్డర్ పెట్టిందంట. చచ్చినోడు, నన్ను అంటావా? చెప్తా నీ పని. హలో ఆంటీ, మొన్న మీ తులసాకులు రాలిపోతున్నాయి, ఉండట్లేదు, ఏం చేయాలని అడిగారు కదా. ఏం చేయకర్లేదు ఆంటీ, మీ అబ్బాయితో సిగరెట్ మానిపిస్తే చాలు. ఎవరే? ఇంకెవరు? మీ అమ్మ. మా అమ్మ? రే రే రే, నువ్వు ఉండరా బాబు, ఈ పాటికి మా అమ్మ కాలికవతారు ఎత్తే ఉంటది. వీడు కూడా రిమోట్ కోసం వచ్చినట్టున్నాడు. Steve Austin is one of the most dangerous men in the WWF today. Austin hasn't got an ounce of quit in him. Bret Hart is a 5-time WWF champion and the leader of the Hart Foundation. Nadi, stop it. Nadi, hey Nadi, na kavali. Hey Nadi, stop it. Nadi, hey Nadi, stop it. Nadi, give me. Nen chusta. Give me, na give me. Give me. Nadi, hey give me. Juttu, juttu. ఇలా ఎన్నిసార్లు రిమోట్లు పాల్పడతాం గానీ ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటది? ఒక హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్, ఒక అరగంట సాంగ్స్. డన్. ఓకే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్. కాదు, ఫస్ట్ సాంగ్స్. ఫస్ట్ స్పోర్ట్స్. కాదు, సాంగ్స్. హే స్పోర్ట్స్, సాంగ్స్, స్పోర్ట్స్, సాంగ్స్, హే స్పోర్ట్స్, సాంగ్స్, స్పోర్ట్స్. ఎప్పుడు ఇంతే, ఫోన్ లో చూసుకుంటాను సాంగ్స్. ఇంకా మా డాక్టర్ బాబు ఏం చేస్తున్నాడు? నానమ్మ ఎప్పుడు చూసిన డాక్టర్ బాబు ఇంట్లోనే ఉంటాడా, హాస్పిటల్కి వెళ్ళడా? డాక్టర్ బాబు హాస్పిటల్కి వెళ్తే మన టీవీలో ఎక్కడ కనపడతాడు? మాకు తెలియదు, అట్లా ఎక్కడి నుంచి వచ్చా అనుకున్నాను, నీ నుంచి అనమాట. ఏం లేదు, నిద్ర వస్తుంది. నాకొద్దు, నాకు 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 నాకొద్దు, నాకు 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 నాకొద్దు, నాకు 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 నాకొద్దు. నువ్వు అన్నిసార్లు నాకు ఇంకేమన్నా నాకుతాడే చిపోరా. అవును, ఈ టిక్ టాక్ బ్యాన్ చేశాడు కదా, ఇదే ఆపే. చింగారి. చిల్లిగారా? చిల్లిగారి కాదు, చింగారి. ఈ యాప్లని మన వాళ్ళు కాదు కానీ మనం రాయల్ పబ్జి ప్లేయర్స్. ఏడ్చావులే. అమ్మా నాన్న ఇక్కడున్నారు, అది రూమ్లో టిక్ టాక్ చేస్తుంది, ఇదే కరెక్టే. మరి నాకు? నీకు 100 నాన్న. పాతి సంవత్సరాలు వచ్చాయి, గాడిదిలా ఎదిగా, జేబులో డబ్బులు దొబ్బేస్తావా? ఉండి నీ పని చెప్తాను నేను. పని తీసేస్తాను. జాగ్రత్త. ఎరా నందు,
మనకి బాగుపడమంటావా? మనతో ఎప్పుడు ఉండేదంటరా? దరిద్రం లేనిది అదృష్టం. మన దగ్గర ఉన్నది బాధాకరం. ఇంకా చెప్పడానికి ఏముందిరా? అంతేలే, అక్కడ నన్ను ఇక్కడ ఏడిపిస్తున్నాడరా. తెలిసిందే కదా. అయినా సరే, వద్దు వద్దు, నేను రా. అదేంట్రా అలా అంటారు? రే కావాలా? వద్దురా. ఓకే అన్నయ్య, అన్నయ్య నన్ను అక్కడ ఒకటి ఏడిపిస్తున్నాడు అన్నయ్య. మన తెలిని ఎవడు ఏడిపిస్తున్నాడు అంట? పదరా. వద్దురా. పదరా. వద్దురా. అక్కడే ఉన్నాడు అన్నయ్య. పదరా. అరే దాన్ని నమ్మకరా. పదరా. వాడు ఆ ముందే ఉన్నాడు అన్నయ్య. పదరా. అన్నయ్య, అన్నయ్య వాడే అన్నయ్య. రే నువ్వు ఆగరా, నేను వెళ్తా. ఈడెవడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు. అవల్ల మా చెల్లిని ఏడిపించింది. నేనేరా. ఎరా ఇప్పుడు ఎందుకు వచ్చారా? కొట్టడానికి వచ్చా. పిల్ల బచ్చాను అక్కడిక. సరిగ్గా ప్యాంట్ చెప్పేసుకున్నాడు, నువ్వు నన్ను కొడతావా? ఒక నిమిషం, ఇప్పుడు చెప్పరా. నేను ముందే చెప్పాను కదరా రిస్క్ వద్దని. మా అన్నీనే కొడతావా? నువ్వే హ్యాండిల్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావే? కొట్టించినానుకా. అయినా సరే వద్దు, మేం రామ్. నాకు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసు. నువ్వు హ్యాండిల్ చేయగలవు మాకు తెలుసులేవే. చెప్పరా. ఎరా సిట్టింగ్ వస్తున్నావా? సరే ఓ పని చేస్తాను, మా నాన్న ముందు కాసేపు కూర్చుంటే డౌట్ రాదు, ఆ తర్వాత మెల్లగా ఎస్కేప్ అవుతాను. ఓకేనా? సరే సరే. హలో, 30 ఉంటండి, 400 ఉందండి రేటు. వచ్చాడు వెళ్ళిండా. అబ్బే 30 రూపాయలు అవును, రేపు పెట్టమంటారు బండి. అక్క ఇది లాబ్లెట్, కవర్ లాబ్లెట్. ఈడొకడు ఏదో పని ఉండి ఇలా వచ్చినక్క. ఏంటి బాబు ఇష్టాలు? రై గట్టు మీద ఉండి చెల్లు రైలుకి మందులు మేతలు ఏ కంపెనీ వాడతానని చెప్పేయగలరా? నేను నాతో ఎడగలద్దు యా దవల్లారా. అసలు ఖాళీ ఉండలేదు బావా, యాకి ఫోన్ లేదు రోజంతా. ఏంటి నువ్వు చేసే బోకరా పని అనక? అక్క బావ రిటైర్ అయినా ఎటకారం తగ్గలేదే. రే రిటైర్ అయితే తగ్గి డబ్బులు రా, ఎటకారం కాదు. ఇంకటి బాబు విశేషాలు, పిల్లలు ఏం చేస్తున్నారు? నా కొడుకు గురించి నన్ను అడక్క. నా కూతురుందే సుభద్ర, బంగారు తల్లి. నే గీసిన గీటు దాటదు, ప్రతి క్లాసులోనూ తనదే రేంక్. మాటలకేం కానీ మన నందు ఉన్నాడు చూడు, ఆటల్లో కానీ పాటల్లో కానీ అన్నిట్లోనూ వాడే ఫస్ట్. నీకు విషయం తెలుసా? తెల్లారి పరీక్ష అనుకో, ఈ రోజు రాత్రి కూర్చున్నాడంటే పొద్దున కల్లా పాస్ అయిపోతుంది. మరి నా కొడుకురా. సరే బావా ఇంకా పనులు ఉన్నాయి, నేను బయలుదేరుతాను. రే బావా పనులున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తా? రేపు వచ్చేస్తాను బావా, వచ్చి దగ్గర నుండి చూసుకుంటానని. జాగ్రత్త మరి. ఓకే బావా ఉంటా, బాయ్. ఉంటాను రా. ఉంటానమ్మా. బాయ్ మావియ. బాయ్. టైం అవుతుంది, ఇంకా ఎస్కేప్ అవుతామా? రే ఆగాగు, ఎక్కడికి? కంబైన్ స్టడీస్. బీటెక్ 3 సంవత్సరాలు అయింది, మీ ఫ్రెండ్స్ అందరూ కంబైన్గా వర్క్ చేస్తున్నారు, నువ్వేమో కంబైన్ స్టడీకి వెళ్తున్నావు. యాదవ్ అన్నారు యాదవ్. హలే తిక్క తీరింది అదవకి. రే రే ఎంత స్పీడ్కి వెళ్తున్నా, గాలి ఆడట్లేదంటరా? ఏమోరా నాకు ఒక్క పోత వస్తుంది. రే తాళం పెట్టి బే. రే ఏమైందిరా? మీ మాత్రం ఉండాలి కదా బాబు. ఏమైందిరా? దాని గురించి అడక్కరా. యారా మేకప్ దీనికి? అటు చూడు, అటు చూస్తే అంబులెన్స్ మన వైపు చూస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది.
ఓయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు నేను చాలా ప్రేమగా చెప్పానే నేను ఐస్ క్రీమ్ తింటూ చెప్పాను బావా ఇలా ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటే నీకేమవుదా హై ఇన్ షుగర్ మెజారిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వెయిట్ గెయిన్ క్యావిటీస్ ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ట్రైగ్లిసరైడ్స్ తెలిసే తింటున్నా ఈ తొక్కల ఐస్ క్రీమ్ కొనడానికి నా ఆస్తులు నమ్మకాలు ఇప్పుడు తొక్కల ఐస్ క్రీమ్ అంటావా ఇంకా నీకు నాకు బ్రేకప్ అవ్వా దీనికి బ్రేకప్ ఈ మాత్రం దానికి బ్రేకప్ ఏం చెప్పమంటావు రే ఏం చేస్తున్నావురా సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదురా హార్న్ కొడుతున్నావు బే నా బండి పడికి వెళ్ళిపోతున్నావా రేపు తీసుకొస్తాలే ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి కరెంటు పోయిందా అమ్మయ్య లోకి వెళ్ళిపోవచ్చు ఆకలిస్తే అన్నం పెడతా అలసి వస్తే ఆయిల్ పోస్తా ఈ టైం దాకా తిరగలేంట్రా బుద్ధి ఉందా లేదా నీకు అసలు చిన్నమే ప్రతి రోజుల్లో నువ్వు ఎలా తిరిగినా బాధపడేవాడు ఎవడు లేడు ఇక్కడ నాలుగు రోజుల్లో చల్ల పెళ్లి పెట్టుకుని ఇలా తినడానికి సిగ్గు అనిపించడం లేదు ఇలా రే ఈ నాలుగు రోజులు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పనులన్నీ నువ్వే చేయాలి అర్థమైందా సరేనన్నా వెళ్ళు ఇంకా శుభలేఖలు ఎవరెవరు పంచాలేంటో ఎరా నాన్నా ఇప్పుడైనా బావగారి డీటెయిల్స్ చూడరా కనీసం ఫోటో చూడలేదు ఎంగేజ్మెంట్కి లేవు నేను తర్వాత చూస్తానమ్మా నాకు వేరే పని ఉంది ఏంటో ఇడ అసలు ఎరా బాలు ఎక్కడ ఉన్నారా ఆర్సీబీ మాత్రం గెలాలరా ఈసారి ఎరా తర్వాత బావగారితో ఫోన్లో మాట్లాడమన్నాను మాట్లాడేవా తర్వాత మాట్లాడతాను నాన్న ఏంటి రే నందన్ రేపు పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక అందరినీ పలకరించడంతోనే సరిపోతుంది చుట్టాలు పెళ్లికి భోజనాలకే వస్తారు పనులకు కాదు మీ మామయ్యలాగా సరే నాన్న టైం పడుతుంది అంటావేంటి అరే తమ్ముడు అన్నిటికీ మనం టైం చూసుకోకూడదు కొన్నిటికి మనమే టైం రప్పించుకోవాలి సరే 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 వీళ్ళేంట్రా బాబు ఏండి ఎలా ఉన్నారు బాగుంది బాగుంది మా రైలు పని కూడా బాగుంది అలాగే నువ్వు ఇంకా రెడీ అవ్వలేదంటే నీకేమనిపించట్లేదారా ఏమనిపించకుండా ఉండడానికి మంది దూరం అయితే వదిలేసే బంధం కాదు దూరం అయ్యే కొద్దీ పెరిగే ప్రేమ అందుకేనారా నన్ను పంపించేస్తున్నారు భారమని నువ్వు నా భారం కాదే నా బాధ్యత
నువ్వు పుట్టగానే మొదట నా వెళ్ళే పట్టుకున్నావు. ఆ స్పర్శలో ఉన్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను. కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. నేను కేరేస్తుకుండా ఇంటికి వస్తే అమ్మ నన్ను ఎక్కడ కొడుతుందని నువ్వే తినేసేవాడివి. నా నన్ను కొడుతుంటే నువ్వేడ్చేదానివి. తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు విడిపో. అయినా కాలం వేగానికి మన బంధం తాళం వేయగలదా? అందుకేనా చూడను చూడను అంటూ మీ బావగారి బయోడేటా మొత్తం తెలుసుకున్నా? నువ్వు మాత్రం ఎప్పుడు రానక్ పట్టించేసి తిరిగి నువ్వే నా జేబులో డబ్బులు పెట్టేదాన్ని. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే ఇంక నన్ను ఎవరు ఏడిపిస్తారు? ఎవరు ఆట పట్టిస్తారు? డబ్బులు ఎవరిస్తారు? అయినా ఎప్పుడు ఆడపిల్లలే వేరే ఇంటికి వెళ్ళిపోవాలా? విలువైనవన్నీ వాటి స్థానాన్ని మారుతూనే ఉంటాయి. అది డబ్బు అయినా బంగారమైనా అమ్మాయి అయినా. అయినా పెళ్ళంటే పంపించే బాధ్యతే కాదు, పెంచుకునే బంధాలు కూడా. నువ్వు అలా వెళ్ళి ఏ మేనకోడలో మేనల్లోనో ఇంటికి పంపించు. ఒకవేళ నాకు అబ్బాయి పుట్టి నీకు అమ్మాయి పుడితే నా ఇంటికి కోడలుగా పంపిస్తావారా? అదేంటి అలా అంటావు? ఏ తండ్రి అయినా తన కూతుర్ని గెయ్యాల అత్తగారింటికి పంపిస్తాడా? ఎరా బయట అన్ని పనులు పెట్టుకుని ఈ కోత కూర్చున్నావేంటి? అన్ని పనులు నేనే చేసుకోవాలేంటి? పద పద. ఈరోజు ఏంటో తెలుసా రాఖీ? నువ్వు హ్యాపీగా ఉంటుందా చెల్లి? ఇవన్నీ ఎప్పుడు ఉండే కానీ డబ్బులు తేండి, డబ్బులు తేండి. నీ దగ్గర ఉన్నాయా? డబ్బులు ఉన్నాయా? నా దగ్గరే తెలియవు. అయితే ఎప్పుడు ఇచ్చేది? అయితే అదే ఇద్దాం. సుభద్ర, పుట్టింటి నుండి అత్తరింటికి వెళ్ళేటప్పుడు కంటతడి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? నీ బాధ అంతటిని ఇక్కడ వదిలేసి సంతోషాన్ని మాత్రమే అత్తారింటికి తీసుకెళ్ళాలని అర్థం. అందరూ మింగిల్ అయిపోతున్నారు, నేనే సింగిల్. ఏం బతుకో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం బెస్ట్.
సంతోషంలో ఎంతమంది మన తోడున్నా మన బాధలో మాత్రం మన తోడుండే ఒకే ఒక్క బంధం తోబుట్టు ఇట్లు మీ సాయి వానప.